वेलकम बैक माय फिश लविंग पीपल, दिस इज पवन केशव एंड यू आर वाचिंग एक्वा फैक्ट्स। गाइस मीलु एवरैना ई एक्वा फैक्ट्स चैनल की कोत्तगा वच्चिनट्लयिते ఈ ఆక్వాఫాక్స్ ఛానల్లోని మనం ఎక్వేరియం గురించి, ఫిష్ గురించి, ఆక్వాస్కేపింగ్ గురించి, వీటన్నిటితో పాటు ఫ్యాక్ట్స్ అండ్ మిస్టరీస్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. మీకు గనక ఈ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ మీరు గనక నా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే నేను సబ్స్క్రైబర్ సిరీస్ అని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాను. అవి మీరు అడిగిన టాపిక్స్ మీదే నేను వీడియోస్ అన్నవి చేస్తున్నాను. ఒకవేళ నాకు తెలియకపోయినా సరే వాటి మీద కొంచెం రీసెర్చ్ చేసి మీ ముందుకి వీడియో రూపంలోకి తీసుకొస్తున్నాను. మీరు గనక నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే జస్ట్ ఆ లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అండ్ మనం 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ ని చూస్తే ప్లీజ్ ఇప్పటికైనా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి వీడియో లాగే ఈ వీడియో కూడా 50 లైక్స్ మనం టార్గెట్ కింద పెట్టుకుందాం. గైస్ లైక్స్ గనక ఎక్కువ వస్తే మన వీడియోస్ కి రీచ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్ ఇవాల్టి వీడియోలోని నేను బిగినర్ గా ఉండేటప్పుడు ఎక్వేరియం హాబీలోని చాలా మిస్టేక్స్ అన్నవి చేశాను గైస్. దీని వల్ల చాలా ఫిషెస్ అన్నవి చచ్చిపోయాయి, నాకు చాలా మనీ అన్నది వేస్ట్ అయింది, అండ్ టైం కూడా వేస్ట్ అయింది. సో నేను చేసిన మిస్టేక్స్ లోని కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. దీని వల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ అన్నవి ఉంటాయి గైస్. మీ టైం సేవ్ అవుద్ది, మీ మనీ సేవ్ అవుద్ది, అండ్ అలానే మెయిన్లీ ఫిష్ ని మనం ఎక్కువ బతికించుకోవచ్చు మన హాబీలోని. సో నేను చేసిన 10 బిగ్గెస్ట్ మిస్టేక్స్ గురించి ఇలాంటి వీడియోలోనే డిస్కస్ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మిస్టేక్ నెంబర్ 1, ఫిష్ ఇన్ బౌల్. గైస్ ఇప్పుడైతే నేను మీకు చెప్తున్నాను బౌల్ లోని ఏ ఫిష్ పెంచొద్దు అని. నేనైతే ఎన్నో ఫిషెస్ ని బౌల్ లోని పెంచాను గైస్, లైక్ గోల్డ్ ఫిషెస్ గాని, ఫైటర్స్ గాని, లేదంటే గప్పీస్ గాని, మోలీస్ గాని, ఇలా చాలా ఫిషెస్ ని నేను బౌల్ లోని పెంచాను. బట్ ఈ బౌల్ లోని పెంచిన 1 మంత్ కూడా నాకు ఏ ఫిష్ కూడా బతకలేదు. అంటే మీరు చూసుకోండి బౌల్ అన్నది ఎంత ఇదో ఫిషెస్ కి. అండ్ మీలో కొంతమంది కూడా నన్ను కామెంట్స్ లో అడుగుతున్నారు, భయ్యా మేము మోలీస్ ని బౌల్ లో పెంచుకోవచ్చా, గప్పీస్ ని బౌల్ లో వేయచ్చా అని. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను గైస్, బౌల్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఫిష్. ఏ ఫిష్ ని కూడా, అది మోలీ అయినా సరే, గప్పి అయినా సరే, ఏదైనా కావలసే చిన్న సైజ్ ట్యాంక్ కొనుక్కొని అందులో వెయ్యండి, కానీ బౌల్ ను మాత్రం నేను అసలు ఎప్పటికీ ఎంకరేజ్ చేయను. మిస్టేక్ నెంబర్ 2, వాటర్ ని మంత్ కు ఒకసారి క్లీన్ చేయడం. గైస్ నేను చాలా రోజుల క్రితం ఎక్వేరియం లోని వాటర్ ని వీక్లీ వన్స్ క్లీన్ చేసేవాడినే కాదు, మంత్లీ వన్స్, ఒకసారి 2 మంత్స్ కు ఒకసారి, 3 మంత్స్ కు ఒకసారి కూడా క్లీన్ చేసిన రోజులు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల లిటరల్లీ ఎన్నో ఫిషెస్, చాలా దాదాపు ఒక 100 ఫిషెస్ నైనా నేను చంపేసి ఉంటాను గైస్. ఎందుకంటే అప్పట్లో నాకు తెలియదు గైస్, నాకు ఎవరూ చెప్పలేదు కూడా. అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ లేవు, ఏవీ లేదు, ఎవరికి మినిమం ఐడియా కూడా ఉండేది కాదు. బట్ మీకు నేను ఉన్నాను గైస్, మీకు ఫిష్ గురించి పూర్తిగా 100% నాలెడ్జ్ ని నేను మీకు చెప్తాను గైస్. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే. అందుకనే నేను ప్రతి వీడియోలోని మీకు చెప్తాను గైస్, వీక్లీ 30% వాటర్ చేంజ్, 100% మాక్సిమం అని. మీరు కూడా ఇలానే చేయండి, ప్రతి వీక్ 30% వాటర్ చేంజ్ అనేది చేయండి. కొన్ని ఫిషెస్ కి అయితే వీక్లీ 2 టైమ్స్ కూడా మీరు వాటర్ చేంజ్ చేయాలి, లైక్ గోల్డ్ ఫిష్ గానీ, ఆస్కర్ ఫిష్ గానీ, అర్వానాస్ గానీ, ఫ్లవర్ హార్న్స్ గానీ, ఇటువంటి ఫిష్ కి వీక్లీ 2 టైమ్స్ 30% వాటర్ చేంజ్ అనేది మ్యాండేటరీ. మీకు వేరే చాయిస్ కూడా లేదు. ఒకవేళ మీ దగ్గర టైం లేదు అనుకుంటే ఈ ఫిషెస్ ని మీరు పెంచడం మానేయండి. మిస్టేక్ నెంబర్ 3, నాట్ చెక్కింగ్ కంపాటబిలిటీ. గైస్ ఇలా నేను కొన్ని 100 ఫిషెస్ ని చంపేశాను గైస్. రీసెంట్ గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఆల్రెడీ వీడియో కూడా చేసాను దాని మీద, ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ హావ్ డన్ అని. అందులో కూడా నేను మీకు చెప్పాను అన్నమాట నేను చేసిన పెద్ద ఎలో పని. మీరు ఎప్పుడు ఒక ఫిష్ తెచ్చి వేసే ముందు కంపాటబిలిటీ అనేది చెక్ చేసుకోండి గైస్. ఎప్పుడు నేను మీకు ఒకటే చెప్తాను, స్లో మూవింగ్ ఫిషెస్ కి స్లో మూవింగ్ ఫిషెస్ యాడ్ చేయాలి, ఫాస్ట్ మూవింగ్ ఫిషెస్ కి ఫాస్ట్ మూవింగ్ ఫిషెస్ యాడ్ చేయాలి. ఇది ఒక జనరల్ రూల్ గైస్. అండ్ నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను, లైక్ ప్లెకోస్ గోల్డ్ ఫిష్ కంపాటబుల్ కాదు, మోలీస్ గోల్డ్ ఫిష్ కంపాటబుల్ కాదు, ఇలాంటివన్నీ నేను మీకు ఒక వీడియోలోని చూపించాను. మీరు వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి, నా ఛానల్లో ఉంటాయి. నా వైపు నుంచి నేను మీకు ఒకటే చెప్తాను గైస్, మీరు ఏ ఫిష్ కొంత చేసుకుందాం అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కంపాటబిలిటీ అనేది చెక్ చేయండి, కొంచెం రీసెర్చ్ చేయండి, కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోండి. అప్పుడు మీరు ఫిష్ కీపింగ్ లోకి వెళ్తే మీకు సక్సెస్ రేట్ అన్నది కనీసం 80% అయినా ఉంటది. మిస్టేక్ నెంబర్ 4, నేను అప్పట్లో ఏం చేసేవాడిని తెలుసా, నా ఎక్వేరియం యొక్క ట్యాంక్ అండ్ నా ఫిల్టర్ రెండు ఒకటే రోజు క్లీన్ చేసేవాడిని. ఇది 1 ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మీలో ఎవరైనా ఇప్పటికీ
ఈ మిస్టేక్ గనక చేస్తున్నట్లయితే వెంటనే మానుకోండి. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది గైస్. మన ట్యాంక్ లోని బ్యాక్టీరియా ఉంటది అండ్ మన ఫిల్టర్ లోని బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది మీరు ఏ ఫిల్టర్ అయినా సరే మినిమం అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటది. మీరు కనుక రెండింటిని ఒకటే రోజు క్లీన్ చేసేస్తే ఏమవుతుందో తెలుసా, రెండింటిలోంచి బ్యాక్టీరియా అనేది బయటకు వెళ్ళిపోద్ది. అప్పుడు మీ ట్యాంక్ లోని బ్యాలెన్స్ అనేది దెబ్బతింటది. ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్యాంక్ కాస్త మొత్తం నాశనం అయిపోద్ది. సో నేను ఎప్పుడు అదే చెప్తాను, ట్యాంక్ లోని వాటర్ అండ్ అలానే ఫిల్టర్ రెండు ఒకటే రోజు క్లీన్ చేయకూడదు. అండ్ ఇక్కడ మీకు ఇంకొక బోనస్ టిప్ కూడా చెప్తాను గైస్. మీరు మీ ఫిల్టర్ లోని స్పాంజ్ గాని ఏదైనా సరే క్లీన్ చేయాలంటే అది మీ ట్యాంక్ యొక్క వాటర్ తోనే క్లీన్ చేయండి గైస్. బయట వాటర్ తోనే క్లీన్ చేయకూడదు. మళ్ళీ సేమ్ రీజన్, బ్యాక్టీరియా అనేది డిస్టర్బ్ అయిపోద్ది. అందుకే ఎప్పుడు మీ ట్యాంక్ లో ఉన్న వాటర్ ని కొంచెం తీసి ఫిల్టర్ ని వాష్ చేసి మళ్ళీ బ్యాక్ పెట్టేయండి. అంతేగాని కొత్త వాటర్ తోని ఎప్పుడు క్లీన్ చేయొద్దు. మిస్టేక్ నెంబర్ 5, ట్యాంక్ ని సైకిల్ చేయకుండా అదే రోజు ఫిష్ టెచ్ యాడ్ చేయడం. ఇప్పుడంటే నేను మీకు చెప్తున్నాను గానీ ఒకప్పుడు నేను చాలా ఘోరంగా చేసేవాడిని ఇలాంటి తప్పులు. అండ్ బ్యాక్టీరియాని కూడా నేను ఏ రోజు యూజ్ చేయలేదు. నేను మీకు ఎప్పుడు ఒకటే చెప్తాను గైస్, ఫస్ట్ మీ ట్యాంక్ ని సైకిల్ చేసుకొని తర్వాత మీ ఫిష్ ని తెచ్చి యాడ్ చేయండి. మినిమం 1 మంత్ అయినా సరే మీరు వెయిట్ చేయాలి గైస్. ఎందుకంటే ఎప్పుడు ఫిష్ ని ట్యాంక్ ని కొత్త క్వేరం నేను మాట్లాడుతుంది, రెండు ఒకటే రోజు ఎప్పుడు యాడ్ చేయకూడదు. అలా గనక మీరు ఇప్పటికీ యాడ్ చేస్తున్నట్లయితే మీకు మీ ఫిష్ అనేది దాని లైఫ్ టైమ్ లోని 1/4 ఆఫ్ ద లైఫ్ కూడా బతకదు. మిస్టేక్ నెంబర్ 6, ఇందాక దానికే మళ్ళీ కొంచెం అలానే ఉంటది. ఎక్వేరియం ఫిష్ అండ్ ఎక్వేరియం ట్యాంక్ ఒక రోజే కొనేసేవాడిని. మీరు ఎప్పుడు అలా చేయకూడదు. షాప్ వెళ్లి ఫస్ట్ ట్యాంక్ ను కొనేసి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకొని దాన్ని సైకిల్ చేయండి. సైకిల్ చేసిన 1 మంత్ తర్వాత అప్పుడు షాప్ కి వెళ్లి ఫిష్ కొని తెచ్చి యాడ్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 7 గైస్, ఇది నేను చేసిన వాటిలోనే అన్నిటికన్నా బిగ్గెస్ట్ బ్లండర్. ఏంటో తెలుసా, ఒకటే ఎప్పుడైతే క్లీన్ చేసేవాడినో ఆ ఒకటే రోజు ఫిష్ అన్నింటినీ తీసి ఒక బకెట్ లోకి మార్చి వాటర్ అంతా డ్రైన్ చేసేవాడిని, మళ్ళీ వెంటనే కొత్త వాటర్ యాడ్ చేసేవాడిని. ఇలా గనక మీరు గనక చేస్తే ఏమవుద్దో తెలుసా, మీ ఫిష్ వెంటనే షాక్ లోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు గైస్. మీరు 30% వాటర్ అనేది మాక్సిమం తీయాలి, లేదంటే 50%. అంతకు మించి మీ ట్యాంక్ లోని ఒకటేసారి వాటర్ మొత్తం డ్రైన్ చేసేయకూడదు. అండ్ ఎస్పెషల్లీ ఫిష్ ని ఒక్కసారి మీ ట్యాంక్ లోని యాడ్ చేసిన తర్వాత అది చనిపోయిన తర్వాతే మీరు దాన్ని తీయాలి. అది చచ్చిపోకుండా మాత్రం మీరు మళ్ళీ నెట్ పెట్టి అస్సలు ఒక్కసారి కూడా పెట్టకూడదు. ఎందుకంటే మీరు గనక అలా పెడితే మీ ఫిష్ వెంటనే స్ట్రెస్ లోకి వెళ్ళిపోద్ది. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మీరులో ఎవరైనా చేస్తున్నట్లయితే ఇప్పటికైనా మార్చుకోండి. ఎందుకంటే ఇలా చేస్తే ఏమవుద్దో తెలుసా, మీ ఫిష్ కి టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మీ ఫిష్ అనేది ఒక షాక్ లోకి వెళ్ళిపోద్ది. ఇది మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవ్వాలంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. మీరు గనక కాశ్మీర్ వెళ్ళారు, కాశ్మీర్ కి ఇప్పుడు మీరు వేసుకున్న టీషర్ట్ ప్యాంట్ తోని అలానే వెళ్ళిపోయారు, ఒక స్వెటర్ కూడా వేసుకోలేదు, ఏమవుద్ది మీకు? ఇంత పెద్ద మనుషులమైనా మనకే అలా ఉంటే చిన్ని ప్రాణాలు అవి, వాటికి ఇంకెంతలా ఉంటది ఒకసారి ఆలోచించుకోండి. మిస్టేక్ నెంబర్ 8, ఎప్పుడైతే షాప్ నుంచి ఫిష్ ని కొని తెచ్చేవాడినో అలా తెచ్చేసిన వెంటనే ప్యాకెట్ ఓపెన్ చేసి అలా వాటర్ తో వేసేవాడిని. ఇలా గనక మీరు చేస్తే మీరు చేస్తుంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. ఎప్పుడు ఫిష్ ని ఇలా యాడ్ చేయకూడదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర క్వారంటైన్ ట్యాంక్ ఉంటే వెల్ అండ్ గుడ్. క్వారంటైన్ ట్యాంక్ లో మీరు మినిమం ఒక 1 వీక్ ఉంచి ఫిష్ హెల్దీగా ఉంటే అప్పుడు తెచ్చి మీ ఎక్వేరియం లో యాడ్ చేసుకోవచ్చు. లేదు మీ క్వారంటైన్ ట్యాంక్ లేదు అండ్ ఫిష్ కూడా హెల్దీగానే ఉంది అని మీకు అనిపిస్తే మీరు ఫస్ట్ మినిమం ఒక 20-30 మినిట్స్ ఆ ప్యాకెట్ ని అలా మీ ఎక్వేరియం ట్యాంక్ లోని ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల మీ ప్యాకెట్ లో ఉన్న వాటర్ టెంపరేచర్ అండ్ అలానే మీ ఎక్వేరియం లో ఉన్న వాటర్ టెంపరేచర్ రెండు ఈక్వల్ అవుతాయి. ఫిష్ ని యాడ్ చేసే ముందు షాప్ లో ఇచ్చే వాటర్ ని అస్సలు మీ ట్యాంక్ లోని వాటర్ తో మిక్స్ చేయకూడదు. ఎందుకంటే మీకు తెలియదు వాడి వాటర్ లోని ఏమున్నాయో ఏం చెప్తుందో మీకు అసలు తెలియదు, ఏ బ్యాక్టీరియా ఉందో అదేమి మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఆ వాటర్ ని సెపరేట్ చేసి ఆ ఫిష్ ని నెట్ తో జాగ్రత్తగా తీసి ఆ ఫిష్ ని మాత్రమే మీ ట్యాంక్ లోనే యాడ్ చేసుకోండి. ఇది ఎలా చేయాలి అన్న దాని మీద కూడా నేను 2 వీడియోస్ చేశాను, వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను. ఒకసారి వెళ్ళి చూసేయండి, మీకు ఫుల్ క్లియర్ కట్ ఐడియా వస్తుంది. మిస్టేక్ నెంబర్ 9, బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ని మీ ఫిష్ కి ఫీడ్ చేయడం. గైస్ నేను ఒప్పుకుంటాను, ఒకప్పుడు నేను 30 రూపీస్ ప్యాకెట్టే కొని నా ఫిష్ కి ఫీడ్ చేసేవాడిని. బట్ ట్రస్ట్ మీ గైస్, చీప్ క్వాలిటీ ఫుడ్ లోని ఫిష్ కి కావాల్సిన గ్రోత్ ఐటమ్స్ గానీ ఏవి కూడా ఉండవు. అది జస్ట్ మంచి ఫుడ్ తయారు చేస్తారు కదా, మంచి ఫుడ్ తయారు చేసిన తర్వాత అందులోని వేస్ట్ వస్తుంది. ఈ వేస్ట్ మొత్తాన్ని పడేయకుండా చీప్ క్వాలిటీ ఫుడ్ కింద మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేస్తూ ఉంటారు. అండ్ అదే ఫుడ్ ని మీరు మీ ఫిష్ కి ఫీడ్ చేస్తున్నట్లయితే
మీ ఫిష్ కి గ్రో అవడానికి ఏ మాత్రం అది ఉపయోగపడదు. పైగా మీ ఫిష్ కి చాలా ఫాస్ట్ గా డిజీజెస్ అనేవి వచ్చేస్తాయి. సో మీరు ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ని మీరు ఫీడ్ చేయాలి, లైక్ ప్లేట్ ఫుడ్, పెల్లెట్ ఫుడ్, డ్రై వార్మ్స్, బ్లడ్ వార్మ్స్, లైవ్ ఫుడ్, ఏదైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ని మీ ఫిష్ కి మీరు ఫీడ్ చేయాలి. వీటితో పాటు హోమ్ మేడ్ ఫుడ్ ను కూడా మీరు అప్పుడప్పుడు మీ ఫిష్ కి యాడ్ చేయాలి. అండ్ హోమ్ మేడ్ ఫుడ్ మీద కూడా నేను వీడియోస్ చేశాను, దాని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మిస్టేక్ నెంబర్ 10 గైస్, ఇది ఎస్పెషల్లీ నేను మీకు ఎప్పుడు సజెస్ట్ చేయను ఇలా చేయమని. నేనేం చేసేవాడిని అంటే షాప్ కి వెళ్ళి ఫిష్ కొందామని షాప్ కి వెళ్ళేవాడిని. అక్కడ నాకు ఒక ఫిష్ అందంగా కనిపించేది, ఆ ఫిష్ ని తెచ్చి కొనేసి మైక్రోవేవ్ లో వేసేవాడిని. కంపాటబిలిటీ చూడలేదు, ఏమి చూడలేదు, కనీసం ఆ ఫిష్ నా ట్యాంక్ సైజ్ సెట్ అవుతుందో కూడా నాకు తెలియదు. అది తెచ్చి వేసేస్తే అది కాస్త విత్ ఇన్ 1 or 2 days అయిపోయేది. ఇలా లిటరల్లీ నేను ఒకసారి 500 rupees పెట్టి 2 fishes కొనేసి తెచ్చి వేసాను. అవి తర్వాత రోజుకే చచ్చిపోయాయి. అండ్ ఆ వీడియో కూడా నేను చేశాను, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, వెళ్ళండి చూడండి. దీని ద్వారా నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు మైండ్ లో ఒకటి ఫిక్స్ అవ్వండి, ఓకే నేను ఈ ఫిష్ ని పెంచుతాను అనేసి. షాప్ కి వెళ్ళి మీ డిసిషన్ ని మీరు మార్చుకోవద్దు. అండ్ మీరు ఏ ఫిష్ ని పెంచుదామని అనుకున్నారో ఆ ఫిష్ తగ్గట్టే మీ ట్యాంక్ ని మీరు సెట్ చేసుకోండి. సపోజ్ మీకు గోల్డ్ ఫిష్ నచ్చింది, మీరు ఓన్లీ గోల్డ్ ఫిష్ కే స్టిక్ అవ్వండి. మీ ట్యాంక్ ని గోల్డ్ ఫిష్ కి ఎలా కావాలో అలానే సెటప్ చేసుకోండి. మళ్ళీ షాప్ కి వెళ్ళి నాకు అక్కడ ఫైటర్ నచ్చింది తెచ్చేసేస్తాను అని ఎప్పుడు అనుకోకండి. ఓకే ఆబ్వియస్లీ షాప్ లోని మంచి మంచి క్వాలిటీ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, నేను కాదన్న, అక్కడికి వెళ్ళి మనం చూసి అట్రాక్ట్ అవుతాం, నేను అట్రాక్ట్ అయ్యాను, బట్ ఇలా ఎప్పుడు అట్రాక్ట్ అవ్వకూడదు. కావాలంటే ఆ ఫిష్ కూడా మీరు పెంచుకోండి, కాకపోతే సెపరేట్ ఎక్వేరియం దానికంటూ మీరు రెడీ చేసుకుని ఒక 1 week వాడి దగ్గర ముందు ఒక అడ్వాన్స్ ఇచ్చేసి వాడి దగ్గర ఉంచుకోనండి. 1 week తర్వాత మీరు వెళ్ళి తెచ్చుకోండి. అంతేగాని మీరు ఆ ఫిష్ ఫిక్స్ అయ్యి షాప్ కి వెళ్ళి వేరే ఫిష్ కొని తెచ్చేయడం ఎప్పుడు కరెక్ట్ కాదు. సో ఇవే గైస్ నేను చేసిన మిస్టేక్స్ అని కూడా చెప్పను, 1 of the 10 top 10 blunders. మీరు ఎవరు ఇటువంటి బ్లండర్స్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా చేసినట్లయితే దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొంచెం మారండి. అండ్ ఇవాళ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ని మీరు గనక మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కన గంట బటన్ కూడా కొట్టేస్తే మీరు హ్యాపీ, నేను హ్యాపీ, నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ నేను ఇన్స్టాగ్రామ్ లోని డిఐవై ఆక్వాస్కేపింగ్ అన్న పేరుతో ఒక పేజ్ ఓపెన్ చేశాను. అక్కడ నా ఎక్వేరియం యొక్క ఫిష్, ప్లాంట్స్ అండ్ ష్రింప్ యొక్క ఫొటోస్ అండ్ వీడియోస్, అండ్ వాటితో పాటు మన వీడియోస్ యొక్క అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. అండ్ మీరు ఎవరైనా సరే నన్ను అక్కడ క్వశ్చన్స్ అడిగినా సరే నేను దానికి రిప్లై కూడా ఇస్తున్నాను. సో నన్ను ఇన్స్టాగ్రామ్ లోని ఫాలో అవ్వండి. అండ్ మీరు కనుక ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యి ఉండి మీ స్టైల్ గేమ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను, వెళ్ళండి చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నా పాత వీడియోస్ అన్ని చెక్అవుట్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ టైం, లైఫ్ ఈస్ వెరీ షార్ట్, మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫిష్ ని షింప్ ని హ్యాపీగా చూసుకోండి.